ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాఠాలు నేర్పుతున్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఒక రకంగా రెబల్ ఎంపీగా పిలుస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఎందుకంటే ఆయన వైసీపీ ఎంపీగానే ఇంకా ఉన్న వైసీపీ అధినేత మీద ప్రభుత్వం మీద నిప్పులు జరగడం రచ్చబండ అనే ఒక కార్యక్రమం ద్వారా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేయడమే పరిపాటుగా సాగుతున్న నేపథ్యంలో తాజాగా కొన్ని హితబోధలు కూడా చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు అవే సంచలనంగా మారాయి అంటే పోలవరం నిర్మాణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు అనుసరిస్తున్న ప్రణాళికలు వ్యూహాలు సరిగ్గా లేవు అంటూ రఘురామకృష్ణరాజు గారు చెప్పుకొచ్చారు తాజాగా అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని తీసుకోవాలి అని చెప్పి ఒక సూచనలు కూడా చేశారంటే బ్యాంకులో నుంచి అప్పు తీసుకొని కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారు అంటూ రఘురామకృష్ణరాజు గారు చెప్పుకొచ్చారు అంతేకాకుండా జగన్ విపక్షంలో కొనసాగిన సమయంలో కేంద్రం సాయం లేకుండా పోలవరం నిర్మించలేరా అని అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్ని ప్రశ్నించారు అది ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ తాజాగా రఘురామకృష్ణరాజు గారు చేసిన సంచలన వ్యాఖ్యలు అంటే జగన్ గారు నిర్మించ తలబెట్టిన మూడు రాజధానులపై హిందూ పేపర్లో ఎనభై ఒక్క శాతం మంది ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది అన్నది వెల్లడైంది అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అనేది రఘురామకృష్ణరాజు గారు తెర మీదకి తెచ్చిన అంశం అంటే మొత్తం మీద ఈ రచ్చబండి వేదిక ద్వారా రఘురామకృష్ణరాజు గారు కొన్ని కొత్త కొత్త పాయింట్లను అయితే లేవనెత్తున్నారు అవి ఎంతవరకు ప్రజల మీద ప్రభావితం చూపిస్తాయి అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి